జయ శ్రీరామండి. అందరికీ ఎలా ఉన్నాను మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఆగస్ట్ 4 ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేము ఆ రోజు మా స్కూల్ ఫ్రెండ్స్తో మేమంతా గ్యాదర్ అయ్యి ఎలా చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అది ఎక్కువ కవర్ చేయలేదు, ఎందుకంటే అందరికి ఇష్టం ఉంటుందో లేదో వీడియోలో అపియర్ అవ్వడం అని చెప్పేసి నేను అది బ్లాగ్ చేయలేదు. ఇది నా నెక్స్ట్ డే అనమాట, ఆగస్ట్ 5 బ్లాగ్ ఇది. సో నార్మల్ ఇంట్లో హౌస్ హోల్డ్ బ్లాగ్ అనుకోండి. ఏంటంటే కంటెంట్ ఉంది బట్ ఐ డోంట్ వాంట్ టు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎందుకు తీయాలి అని చెప్పేసి నేను తీయలేదన్నమాట అది. సో వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అప్పీర్ అవ్వడము అని చెప్పేసి నేను ఆ వీడియో ఒకటి నేను పెట్టట్లేదు అన్నమాట. సో నార్మల్గా ఏంటంటే వెదర్ చాలా మనకి డిస్టర్బ్ చేస్తుంది కదా. సో కొన్ని రోజులు వర్షం ఉంటుంది అండ్ ఒకరోజు సివియర్ అంటే విపరీతంగా ఎండ కూడా వస్తుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మన ప్లాంట్స్ అయితే, ఇండోర్ ప్లాంట్స్ అయితే మనం మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది అన్నమాట. సో సరే ఈరోజు బాగా ఎండ వచ్చిందని చెప్పేసి నేను ప్లాంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఎండలో పెడుతున్నాను. సో కొంచెం ఒక రోజు 2 డేస్ అలాగా ఉంచిన తర్వాత మేబీ అది కొంచెం మళ్ళీ బ్యాక్ టు దాని పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అన్నీ అరేంజ్ చేద్దామని చెప్పేసి అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ కొంచెం మనకి సన్లైట్ ఉన్న దగ్గర పెట్టుకుంటేనే బెటరు. సో నాకు ఆ హాల్లో అంతగా సన్లైట్ ఉండదు. సో అన్నీ తీసుకొచ్చేసాను, నా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చాను. సో కొంచెం వాటర్ చేసేసి ఎండలో పెట్టేస్తే ఇలా కొంచెం మేబీ దానికి మళ్ళీ శక్తి వస్తుంది, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది అది. అందుకని చెప్పేసి ఇలా ఎండలో పెట్టేశాను అనమాట. ఈరోజు బాగా ఎండ వచ్చింది, నిన్న అంత వర్షం ఉండింది, మళ్ళీ ఇవాళ ఎండ ఉంది, మళ్ళీ రేపు కూడా వెదర్ రెయిన్ అని చూపిస్తుంది. చూడాలి, వెదర్ చాలా చేంజెస్ వస్తున్నాయి, వెదర్తో పాటుగా మనం కూడా కోపప్ అయిపోవాలి అనమాట. సో యా, ఇలా కొన్ని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, మంచి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఇదేమో ఇది పక్కంది, ఇది శంకు పువ్వు అంటే శంకు పువ్వు వస్తుంది కదా ఇట్లా పర్పుల్ కలర్లో, ఆ చెట్టు అనమాట. చిన్న కొమ్మ పెట్టాను, సో మంచిగా వచ్చేసింది. ఇక్కడ బాల్కనీ దగ్గర ఇలా పెట్టేసుకున్నాను. పెట్టుకొని దీనికి ఒకటి ఇలా వైర్ ఒకటి నేను అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కట్టేసుకున్నాను అనమాట. సో దట్ నాకు పూలు ఇలా అక్కడి నుంచి ఇక్కడ పాపితే అనమాట, ఆ పూలు ఇక్కడే ఇంట్లోంచే తెంపుకోవచ్చు. నేను బాల్కనీకి వస్తే ఏంటంటే బాల్కనీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట, అది కష్టం అయిపోతుంది తెంపుకోవడానికి. సో మా తులసమ్మ వారికి మేక్ ఓవర్ ఇవ్వాలి. సో శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి కొంచెం దీని పక్క కూడా ధ్యాస పెట్టాలి, కొంచెం బాల్కనీ ఇవన్నీ కొంచెం మేక్ ఓవర్ చేయాలన్నమాట. మళ్ళీ ఓమా చెట్టు అంటారు, ఓమ ఆకులతో ఏమైనా చేయొచ్చా, ఆయన బజ్జీలు చేయొచ్చని అన్నారు. చూద్దాము, అది కూడా ఒకసారి చూద్దాము చేయొచ్చా లేదా అని. ఒకవేళ చేస్తే కనుక తప్పకుండా దాన్ని కూడా చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ హౌస్ హోల్డ్ లైక్ 4th 5th అనగానే అందరికీ ఇంట్లో సరుకులు వస్తాయి, దాన్ని తెచ్చుకొని బాక్స్లలో బాటిల్స్లో నింపుకోవడము ఇవన్నీ ఉంటాయి, నార్మల్ హౌస్ హోల్డ్ రొటీన్స్. ఇవన్నీ ఇవి 2 నేను ఐకియాలో తీసుకున్నాను బాక్సెస్ అనమాట. సో 25 kgs కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇలా ఫిట్ అవుతాయి, కొంచెం ఏదో మిగులుతాయి ఒక 1 kg అంతా. సో నేను ఇలా స్టోర్ చేసేసుకుంటాను అనమాట ఇలాంటి కంటైనర్స్లో. ఇలా కనపడుతుంటాయి ఎంత ఉంది ఏంటి అన్న కనపడుతుంటాయి కాబట్టి మనకి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్లో వేసుకుంటే బాగుంటుంది, ఎంతవరకు ఉన్నాయి ఎంత నిండుకుంటున్నాయి అన్నది మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇవి నేను 3 తీసుకున్నాను బాక్స్లు. సో ఇంకొకటి పిండికి అని తీసుకున్నాను, ఒక గోధుమ పిండికి అండ్ బట్ గోధుమ పిండి నేను ఇప్పుడు పెట్టట్లేదు, ప్యాకెట్సే కొన్ని తెచ్చుకుంటున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ అలా తీసుకొని వాడుకుంటున్నాను అన్నమాట. ముందు 5 kgs తెచ్చేదాన్ని గోధుమ పిండి కూడా, బట్ ఇప్పుడు తీసుకోవట్లేదు అలాగా. సో మా లూసి చూడండి, దాన్ని టెన్షన్ నా వెనకనే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ వెళ్తే అటే, ఇంకా కిచెన్కి వెళ్తే కిచెన్, బాల్కనీకి వెళ్తే బాల్కనీకి, ఏం తోచదు అనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని ఉంటే చాలు దానికి, హ్యాపీనెస్సే వేరు అసలు. సో ఇలా కంటైనర్స్ పెట్టేసుకొని కిచెన్లో పెట్టేసుకున్న తర్వాత, కిచెన్లో నేను రైస్ బ్యాగ్ పెట్టలేదు ఎందుకంటే తడి ఉంటుంది, అక్కడ ఏమైనా తడి అయిపోతుందేమో అని చెప్పేసి నేను బయటనే పెట్టిస్తాను ఆ అబ్బాయి వస్తే కదా. అండ్ ఇవి కొంచెము సూప్స్ అన్నమాట, సూప్స్ ప్యాకెట్స్, బిస్కెట్స్, నూడిల్స్ అండ్ పాప్కార్న్ ఇవే ఉంటాయి మా ఇంట్లో మోస్ట్లీ. పాప్కార్న్ ఈజ్ అన్ హెల్దీ ఆప్షన్, హెల్దీ స్నాక్ అని చెప్పేసి నేను కొంచెం పాప్కార్న్స్కి ఎక్కువ
ఓకే అంటాను అనమాట పిల్లల్ని. ఇంట్లో చేసుకోవచ్చు, అది ఓవెన్లో పెట్టి చేసేసుకుంటే ఈజీ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఒక 2 మినిట్స్లో అయిపోయే స్నాక్ కాబట్టి మోస్ట్లీ మా ఇంట్లో పాప్కార్న్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సూప్స్ అనమాట. ఎప్పుడైనా బాగోలేదు, వర్షాలు పడుతున్నాయి, కొంచెం బాగా ఇలా గరం గరం ఇంత తీసుకోవాలనిపించినప్పుడు సూప్స్ చేసుకుంటాము. సో ఇలా ఇదన్నీ ఇలాంటివి దాంట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట స్టోరేజ్. సో కనిపెడుతూ ఉంటాయి ఏవి ఉన్నాయి ఏవి లేవు, ప్యాకెట్స్ మనకి ఎంతవరకు అయిపోతున్నాయి అన్నది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ బిస్కెట్స్ కూడా కొంచెం స్నాక్స్ స్కూల్ టిఫిన్ బాక్స్లో మనకి స్నాక్స్ పెట్టాలన్నప్పుడు కొంచెం ఇవి తీసుకుంటాను. పార్లీజీ మా లూసీ ఫేవరెట్ అనమాట, పార్లీజీ బిస్కెట్స్ రోజు ఒకటి తీసుకుంటుంది అది. సో నూడిల్స్ కూడా మా బాబు కొంచెం ఇష్టపడతాడు, కొంచెం అన్నీ మసాలా వేసుకొని చేసుకుంటాడు అనమాట అప్పుడప్పుడు. సో వాళ్ళ కోసం వాడి కోసం నూడిల్స్ అనమాట. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు వీళ్ళు ఇన్స్టెంట్గా చేసుకొని తినేసేయచ్చు, మనమే డిపెండ్ అవ్వకుండా అని. ఎక్కువగా తినరు బట్ అప్పుడప్పుడు అలా ఎప్పుడన్నా అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ విత్ అనదర్ బ్లాగ్.